అప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. చిత్తూరు ఎంపీకి ఎంపీగా పొన్న రెడ్డప్ప గారి స్థానంలో ఫస్ట్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి నాయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం, మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు నిర్ణయం ప్రకారం వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారి ఆదేశాల మేరకు. అలాగే జీడీ నగర్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డిప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సింగనమల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ్యుల స్థానంలో ఎం వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. నందికట్కూరు స్థానానికి అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ దారా అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరుగుతుంది. తిరువూరు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మడకసిర ఏర లక్కప్ప అలాగే కొవ్వూరు తలారి వెంకటరావు ఆయన ఇంతకుముందు గోపాలపురం శాసనసభ్యులు ఉన్నారు వారిని కొవ్వూరు నియోజకవర్గానికి వారిని ఇన్ఛార్జిగా పర్యవేక్షించడానికి వారిని నియమించడం జరిగింది. కనిగిరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులుగా ఉన్న వారికి బదులు దద్దాల నారాయణ యాదవ్ ఆ నియోజకవర్గంలో జడ్పీఎస్ ఉన్న నారాయణ యాదవ్ని నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణ స్వామి గారు, జీడీ నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎన్ రెడ్డప్ప గారు, సింగనమల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజనేయులు గారు, నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు, తిరువూరు ఎస్సీ నియోజకవర్గానికి నల్లగట్ల స్వామిదాస్ గారు, మడకసర ఎస్సీ నియోజకవర్గానికి ఏర లక్కప్ప గారు, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకటరావు గారు, గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి వనిత గారు, గణగిరి నియోజకవర్గానికి దద్దాల నారాయణ గారిని పార్టీ ఇన్ఛార్జ్ అసెంబ్లీ స్థానం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం 9 ఇంక్లూడింగ్ ఎంపీ కలిపి. ఓకేనా? ఎంపీ స్థానంతో కలిపి 9 స్థానాలు. మొన్న చెప్తాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఉంటుందని చెప్పాడు మీకు. మేము పార్టీ నిర్ణయం తీసుకుని పార్టీ చూస్తున్నాము, పరిశీలించుకుంటున్నాము, ఎవరు ఏ స్థానానికి ఎవరైతే ఇన్ఛార్జ్గా పెట్టి రేపు ఎన్నికల్లోకి వెళ్ళాలో ఆలోచన చేస్తున్నామో ఆ నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగతా స్థానంలో వచ్చింది ఆ క్లారిటీ. ఓకేనా?